కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది అంటే ఎవరైనా చైనా వైపు చూపిస్తారు. ఎందుకంటే ఆ వైరస్ చైనాలోనే పుట్టింది. కానీ చైనా ఏం చేస్తుంది? తమకు ఏ దేశం మీద కోపం వస్తే ఆ దేశం మీద కరోనా ఆ దేశంలోనే పుట్టిందని ఆరోపిస్తూ ఉంటుంది. మొదట అమెరికా అన్నది, తర్వాత ఇండియా అంది, తర్వాత యూరప్ అంటుంది, ఇంకా ఆస్ట్రేలియా అని కూడా అనే ఛాన్స్ ఉంది. కరోనా నెపాన్ని ఒకరి మీద ఒకరు నెట్టుకునే క్రమంలో చైనాతో పలు దేశాలకు మధ్య విరోధం ఏర్పడింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కరోనాపై వివిధ దేశాల నడుమ వచ్చిన వివాదాలే కారణం. ప్రపంచం మొత్తం కరోనాకు కారణం చైనా అని నమ్ముతోంది. గతేడాది నవంబర్లో చైనాలో మొదట కరోనా మహమ్మారిని గుర్తించారు. దానిపై వెంటనే సమాచారం ఇవ్వలేదని ప్రపంచ దేశాలు డ్రాగన్ దేశంపై విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో చైనాకు WHO వచ్చి కరోనా పుట్టుకపై అధ్యయనం చేయనుంది. ఈ క్రమంలో ఆ వైరస్కు తమ దేశం జన్మస్థానం కాదంటూ చైనా కొత్త వాదనను ప్రచారం చేస్తుంది. ఈ వైరస్ వుహాన్ నగరంలో కనిపించినంత మాత్రాన అది ఇక్కడే పుట్టిందని చెప్పలేమని అంటుంది. అంతటితో ఆకుండా కరోనా వైరస్ భారత్లోనే పుట్టిందని చైనా శాస్త్రవేత్తలు మరో సంచలనానికి తెరతీశారు. కరోనాను అడ్డం పెట్టుకుని ఇండియాపై మరోసారి బురదజల్లే ప్రయత్నం చేశారు. గతేడాది వేసవిలో ఈ వైరస్ భారత్లో పుట్టిందని పేర్కొన్నారు. జంతువుల నుంచి కలుషిత నీటి ద్వారా మనుషులకు సంక్రమించే ఉంటుందని అభిప్రాయపడ్డారు. అక్కడి నుండి గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వుహాన్కు వ్యాపించి ఉంటుందని పేర్కొన్నారు. చైనా తీరుపై ప్రపంచం మొత్తం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిజానికి ఒక కరోనా విషయంలోనే కాదు, చైనా పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘన, మైనార్టీల భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులపై దాడుల వ్యవహారాలపై కూడా ఆయా దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటాయి. అమెరికా మాత్రం ఇటీవల చైనాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన వ్యవహారంపై దృష్టి పెట్టింది. విగర తెగపై జరుగుతున్న దాడులు, అణచివేతలకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించే చట్టం కూడా చేసింది. చైనా విషయంలో సానుకూలంగా ఉండే పాశ్చాత్య దేశాలు కూడా ఈ విషయంలో చైనాను సమర్థించలేకపోతున్నారు. ఇప్పటికే చైనాను ప్రపంచం కొంతవరకు దూరంగా పెట్టింది. ప్రస్తుతం చైనా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుందని చెప్పక తప్పదు. చైనా ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇరుసుగా మారింది. కొత్త సాంకేతిక ఆవిష్కరణ రంగంలోనే కాదు, ఉత్పత్తి సామర్థ్యం కారణంగా ప్రపంచ సప్లై చైనాలో కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుండి చైనాను బయటకు తీసుకురావడం కనీసం రాబోయే కొన్నేళ్ల పాటు ఆచరణలో సాధ్యం కాదు. చాలా దేశాలు ఇది సరైంది కాదని కూడా భావిస్తున్నాయి. అయితే ఈ భావాలన్నీ కరోనా పటాపంచలు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.